Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Jagan Sanchalana Nirnayam Aa Nalguru MLAlapai Vetu Mukhyamantri YS Jagan Sanchalana Nirnayam Tisukunnaru MLC ennikalalo YCP Abhyarthi Vatamiki Karanamaina Nalguru MLAlapaina Suspension Vetu Vesaru Ippatike Partiki Dooramaina MLAlu Anam Ramarayana Reddy కోటంరెడ్డి శేదర్ రెడ్డితో పాటుగా తాజాగా క్రాస్ ఓటింగ్ చేసిన ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపైన వేటు వేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి పాలవడాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటి వరకు క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నా ఆ ఇద్దరూ ఖండించారు. కానీ ఎన్నికల సమయంలో జరిగిన ఓటింగ్ ఆధారంగా ముందుగా వైసీపీ ఇచ్చిన కోడింగ్ ద్వారా ఆ ఇద్దరే టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఫలితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేత సద్దల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తమకున్న సమాచారం ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్కరికి 10 నుంచి 15 కోట్ల వరకు ఇచ్చి ప్రలోభ పెట్టి ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారితో తాము మాట్లాడలేదని సద్దల అన్నారు. ఇది చిన్న విషయం కాదు కాబట్టి సీరియస్ గా చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యానించారు. దీనిపై తాము అంతర్గతంగా విచారణ చేపట్టామని క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది వారే అని నమ్మిన తర్వాత ఈ రకమైన చర్యలు తీసుకున్నామని సజ్జలు చెప్పారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలు చాలా ముందుగానే వచ్చారని ఎలాంటి ఎన్నికలు లేని సమయంలోనే బయటికి వచ్చారని సజ్జలు రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వాళ్లు మాత్రం సందర్భం చూసుకుని పార్టీకి వ్యతిరేకంగా నడుచుకున్నారని ఆరోపించారు. నిన్న క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారి పేర్లను బయటికి చెప్పబోమని ప్రకటించిన వైసీపీ నాయకత్వం ఈ రోజు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తమ పార్టీ ఈ విషయంలో సాగతీత ద్వారానే అవలంబించవద్దని భావిస్తోందని అందుకే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని సజ్జల ప్రకటించారు. వైసీపీ నిర్ణయంతో చివరి నిమిషంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి అనే విషయం తేలిపోయింది. దీంతో సస్పెన్షన్ కు గురైన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధమైన వైఖరితో ముందుకు సాగుతారు, వారిని టీడీపీ తమ పార్టీలో చేర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.